మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ దమ్మాయిగూడలో చెరువులో శవమై తేలిన ఇందు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. గురువారం మిస్ అయిన 10 ఏళ్ల పాప శుక్రవారం చెరువులో శవమై తేలింది. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ చౌరస్తాలో స్థానికులు చేసిన ధర్నాతో టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ ఎన్టీఆర్ నగర్ కు రాగానే స్థానికులు పోలీస్ వాహనంపై దాడి చేశారు. బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం జరిగింది. గురువారం మిస్ అయిన 5 ఏళ్ల పాప శుక్రవారం చెరువులో శవమై తేలింది. చిన్నారి డెడ్ బాడీని బయటకు తీసిన పోలీసులు కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా హడావిడిగా గాంధీ హాస్పిటల్కి తరలించారు. దీంతో అటుగా చెరువు దగ్గర ఇటు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు స్థానికులు ఆందోళనకు దిగారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో జీడల నరేష్ కుటుంబం ఉంటుంది. స్క్రాప్ బిజినెస్ చేస్తున్న నరేష్ కి ఇద్దరు ఆడబిడ్డలు కొడుకు ఉన్నారు. చిన్నబిడ్డ ఇందు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. నరేష్ రోజులాగే ఇందును గురువారం ఉదయం 9 గంటలకు స్కూల్ దగ్గర వదిలి వెళ్లాడు. 9:20 ఇందు తన బ్యాగ్ ను స్కూల్లో పెట్టి ఆడుకోవటానికి బయటకు వెళ్లింది. క్లాస్ టీచర్ 10:20 అటెండెన్స్ తీసుకునే టైంలో ఇందు క్లాస్లో లేదు. దీంతో సిబ్బంది స్కూల్ అంతటా వెతికి చిన్నారి పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్కూల్కి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూమ్ 100కి కాల్ చేశారు. జవహర్ నగర్ పోలీసులు స్కూల్ దగ్గరకు వచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించారు. స్కూల్కి కొంత దూరంలో దమ్మాయిగూడ చెరువుకు వెళ్లే రోడ్డులో ఇందు వెళ్లినట్లు గుర్తించారు. కానీ గురువారం రాత్రి వరకు చిన్నారి ఆచూకీ దొరకలేదు. స్కూల్ సిబ్బంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇందు తప్పిపోయిందంటూ శుక్రవారం ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులు స్థానికులు ప్రతిపక్ష నేతలు దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేశారు. వెంటనే ఇందు ఆచూకీ కనుక్కోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత 10:30 అంబేద్కర్ నగర్ చెరువులో ఓ డెడ్ బాడీ తేలియాడుతోందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులు అది ఇందు డెడ్ బాడీగా గుర్తించారు. వెంటనే డెడ్ బాడీని చెరువులో నుంచి బయటకు తీయించి కనీసం తల్లిదండ్రులకు చూపించకుండా గాంధీ హాస్పిటల్కి తరలించారు. దీంతో చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇందు చనిపోయిందని స్థానికులు ఫైర్ అయ్యారు. పోలీసులు కేవలం సీసీ ఫుటేజ్ మాత్రమే పరిశీలించారని, దగ్గరలోని ప్రాంతాల్లో వెతికి ఉంటే తమ బిడ్డ దొరికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ ఏరియాలో కొంతమంది గంజాయి తాగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాళ్లు చెరువు కట్టపై తిష్ట వేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఇంతకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోస్టుమార్టం కోసం ఇందు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించిన పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చిన్నారి మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆందోళన చేయగా, ఆమెతో సహా మహిళా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా పోలీసులు పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని ఎన్టీఆర్ నగర్ కి తరలించారు. అంబులెన్స్ లో డెడ్ బాడీని తీసుకువెళ్లగా ఎస్కార్ట్ గా పోలీసు వాహనాలు వెళ్లాయి. అంబేద్కర్ నగర్ దగ్గరికి రాగానే స్థానికులు కోపంతో పోలీసు వాహనాలపై దాడి చేశారు. కర్రలు రాళ్లతో కొట్టారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు స్థానికులు ఆందోళనకు దిగారు. చివరికి స్థానిక నాయకులు పోలీసులు సర్ది చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చెరువులో పడి చనిపోయిందా, ఎవరైనా తోసేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వస్తేనే మృతికి గల కారణాలు ఏంటనేది తెలుస్తుంది. గాంధీ డాక్టర్లను పోస్టుమార్టం వివరాలు మీడియా అడగ్గా వారేమీ చెప్పలేదు. పూర్తి రిపోర్టు రావటానికి టైం పడుతుందని చెప్పారు. దమ్మాయిగూడలో బాలిక ఇందు మృతి కేసులో సస్పెన్స్ వేడటం లేదు. 10 బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం బాలిక అదృశ్యమై మృతి చెందడానికి కారణాలేంటో స్పష్టత రావడం లేదు.
సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇందు తల్లిదండ్రుల మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ జవహర్ నగర్ శ్మశాన వాటికలో ఇందు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ కూడా స్థానికులు కుటుంబ సభ్యులు నిరసన తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో ఉన్నారు. సదా, ఇప్పటికీ కూడా రీజన్ చెప్పలేకపోయారా పోలీసులు? సౌజన్య, ఇంకా కూడా ఇందు ఎట్లా మృతి చెందింది అనేది కూడా ఇప్పటికి కూడా ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటికి కూడా పోలీసులు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకు ఇప్పటి వరకు అయితే ఒకటి మాత్రం చెప్పింది, నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానిలో మాత్రం కొంతమంది సస్పెక్ట్స్ అంటే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం అదుపులోకి తీసుకున్నాం. దీంతోపాటు ఇప్పటికే ఈ దమ్మాయి కూడా చెరువు కట్ట దగ్గర కొందరు గంజాయి బ్యాచ్ ఉంటారు, సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఏంటి అనేది కొనసాగుతుంది, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. మొత్తం 10 టీమ్స్ ఫామ్ చేశాము. కొంతమంది సైంటిఫిక్గా సర్చ్ చేస్తుంటే మరోమంది అసలు ఎవరైనా చేశారా ఏ యాంగిల్లో చేశారా అనేది కూడా సర్చ్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా ఎవరు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ మృతి పైన అయితే ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి స్కూల్ దగ్గర నుంచి అక్కడి వరకు అమ్మాయి ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఒక మెయిన్గా సస్పెక్ట్గా మారింది. స్కూల్కు బయటకు వచ్చిన దగ్గర కూడా స్కూల్ చుట్టూ కానీ సీసీ కెమెరా లేకపోవడం, అలాగే ఇక్కడ చౌరస్తాలో మాత్రం ఒక సీసీ కెమెరాలో అమ్మాయి సింగిల్గా నడుచుకుంటూ పోయింది మాత్రం కనిపిస్తుంది. సో దాని ఆధారంగా నెక్స్ట్ కనెక్టింగ్ సీసీ ఫుటేజ్ లేదు, సీసీ కెమెరాలు లేవు అక్కడ నుంచి. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో కనిపించింది, నెక్స్ట్ చెరువు వరకు ఎట్లా వెళ్ళింది అనేది ఆ సీసీ కెమెరాలు లేవు. కానీ దాంతోపాటు చెరువు చుట్టుపక్కల ఉన్న అక్కడ ఒక బార్ ఉంది, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అటు చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నింటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. దీంతోపాటు కొంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూస్తున్నారు. ఇక మరోవైపు దీంతోపాటు ఈ చిన్నారి పేరెంట్స్కి సంబంధించిన 2 ఫోన్లు కూడా నైట్ సీజ్ చేశారు. నైట్ ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరి ఫోన్లను తీసుకొని వాళ్ళతోటే ఫోన్లను అన్లాక్ చేయించి ఇక్కడ నుంచి ఇద్దరి ఫోన్లను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే ఇటు ఇక్కడ ఉన్న స్థానికులు కానీ అలాగే ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ వచ్చి కూడా అసలు ఎలా మృతి చెందింది, ఇందు అనే బాలిక ఎలా మృతి చెందిందో, ఆ చిన్నారికి ఏం జరిగింది అనేది పూర్తిగా పోలీసులు చెప్పాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు. సో నిన్నంతా కూడా ధర్నా చేశారు. సో ఇక్కడ నుంచి ఈ చెరువు దగ్గర నుంచి అక్కడికి గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం వెళ్ళేటప్పుడు కూడా దాన్ని అడ్డుకున్నారు. వచ్చిన తర్వాత కూడా చాలాసేపు వరకు డెడ్ బాడీని అంబులెన్స్ నుంచి కిందికి దిగనివ్వకుండా రోడ్డు పైన పెట్టి ధర్నా చేశారు. ఆ తర్వాత ఈ పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ నుంచి రోడ్డు వరకు ర్యాలీగా వెళ్ళి క్యాండిల్ ర్యాలీ చేశారు, అలాగే బయట ధర్నా చేశారు. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు వీళ్ళంతా కూడా డిమాండ్ చేసేది ఒకటి, అసలు ఇందు ఎలా మృతి చెందింది ఏంటి, ఇందు మృతి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగేది ఒకటే, అసలు ఇందుకు ఆ స్కూల్కు వెళ్ళిన పాప వితిన్ 1 డేలో శవమై వచ్చింది, అసలు ఇందు మృతికిల కారణం ఏంటో మాకు చెప్పాలి పోలీసులు అని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈరోజు మరి కాసేపట్లో అంటే 10:30 ఆ టైంలో ఇందు మృతదేహాన్ని కూడా ఇక్కడ జవహర్ నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. పోలీసులు ఇప్పటికే వచ్చి వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ బంధువులకు చెప్పారు 10:30 తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చెప్పారు. సో మరికొంతమంది లోకల్ లీడర్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా మళ్ళీ నిన్నట్లాగా ఈరోజు ధర్నా చేసే అవకాశాలు కూడా ఉండడంతో పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు పైన కూడా పోలీసులు అందరూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు వచ్చారు. ఇక పోలీసుల వర్షన్ ఏంటంటే ఈ దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఆల్రెడీ సేకరించాము, కొంతమంది అనుమానితులను కూడా మేము ఆల్రెడీ అరెస్ట్ చేసి వాళ్ళను ఇంటరాగేషన్ చేస్తున్నాం, కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన మిస్టరీ అయితే తేలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇంకొకటి ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా ఏం చెప్పారంటే నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగింది, 4 గాంధీ హాస్పిటల్లో 4 డాక్టర్ల వైద్య బృందం కూడా నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం వీడియో రికార్డ్ చేస్తూ పోస్ట్ మార్టం చేశారు. సో దానిలో ప్రైమరీగా వచ్చిన రిపోర్ట్లో ఏముందంటే ఆ ఇందు యొక్క ఊపిరితిత్తులో వాటర్ ఉంది అని చెప్పారు. సో దానికి సంబంధించి ఈ వాటర్ చెరువులో ఉన్న వాటరేనా కాదా అని ఇక్కడ చెరువు దగ్గరకు వచ్చి దమ్మాయి కూడా చెరువులో వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు. సో ఈ శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపించారు. సో ఆమె ఊపిరితిత్తులో వచ్చిన వాటర్ ఈ వాటర్ సేమ్ అనేది కూడా కాదా అని టెస్ట్ చేయడానికి ల్యాబ్కు కూడా పంపించారు. సో ప్రైమరీగా ప్రస్తుతానికైతే రిపోర్ట్ వచ్చింది, పిఎంఈ రిపోర్టు.
ఫైనల్ రిపోర్ట్ అయితే రేపు ఆర్ ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా ఈ అసలు ఏం జరిగింది ఏంటి అనే తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు ఇక పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఇటు పిఎంయు రిపోర్ట్తో పాటు మేము టెక్నికల్గా ఆ ఎవిడెన్సెస్ కొన్ని సేకరించి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని త్వరలోనే చెప్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఎట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు మనకు అమ్మాయి మిస్ అయ్యి 2 డేస్ అవుతుంది, డెడ్ బాడీ దొరికి 1 డే అవుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే మిస్టరీ అయితే అసలు ఎలా చనిపోయింది ఏంటి అనే మిస్టరీ అయితే ఇంకా తెలియలేదు సౌజన్య. అలాగే సదా ఫ్యామిలీ ఇస్ రెడీ అంత్యక్రియలు జరపడానికి, ఎందుకంటే నిన్న చూసాం మనం ఎంత రప్చర్ జరిగిందో అక్కడ. అండ్ పోలీసులు మీరు అన్నట్లు పోలీసులు కూడా తమ ఏర్పాట్లలో తాము ఉన్నారు. 10:30కి చేయాలి అని చెప్పి పోలీసులు చెప్పినట్లు కూడా చెప్తున్నారు. మరి ఏంటి ఎట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చూడొచ్చు? ఎస్ సౌజన్య, ఇప్పటికైతే పోలీసులు వచ్చి వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బంధువులకు కూడా చెప్పి వెళ్ళారు 10:30కి అట్లా స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి జవహర్ నగర్ పక్కన ఉన్న శ్మశాన వాటికి తీసుకెళ్లాలని వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటికే ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా మాకు ఇందు ఎలా చనిపోయింది అనేది తెలియాలి అని చెప్తున్నారు. అంతవరకు అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇప్పటి వరకు ఇందు డెడ్ బాడీ దొరికినప్పటి నుంచి కానీ ఇందు మిస్ అయినప్పటి నుంచి కానీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే నిన్నంతా గొడవ జరిగింది, ఇదంతా మిస్టరీగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరు రాలేదు, మాతో ఎవరు మాట్లాడడం లేదు, ఈవెన్ పోలీసులు కూడా ఎలాంటి విషయాన్ని చెప్పట్లేదు. అసలు ఏంటి అని ప్రభుత్వం తరపు నుంచి ఎవరూ రాలేదు. వాళ్ళు వచ్చి ఏదైనా హామీ ఇవ్వడం కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా ఇక్కడ వచ్చిన లీడర్స్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో ఈరోజు మరి కాసేపట్లో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కూడా ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పేరెంట్స్ కూడా వాళ్ళు పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే అసలు ఇది ఎలా జరిగింది, ఈ మిస్టరీ అనేది మాకు తెలియాలంటారు. సో కొద్ది మరి కాసేపట్లో ఇప్పటికే లోకల్ లీడర్స్తో పాటు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మరి కాసేపట్లో ధర్నా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా వచ్చారు, ఆల్రెడీ రోడ్డు పైన పోలీసులు అందరినీ కూడా డిప్లాయ్ చేశారు రాచకొండ పోలీసులు. సో నెక్స్ట్ ధర్నా చేస్తారా లేకపోతే పోలీసులు వచ్చి బలవంతంగా ఇక్కడ నుంచి జవహర్ నగర్ శ్మశాన వాటికి తీసుకెళ్తారా అనేది తెలియాల్సి ఉంది సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ.